వాడు పవన్ కళ్యాణ్ గారు వాడు ఉత్తబేవార్సి నాగుడు ఆ వార్డు నెంబర్ గెలిచలే, ఒక ఎమ్మెల్యే గెలిచలే, ఒక ఎంపీలే, ఒక ఇంకేం డేటా లీక్ ఏమవుతుంది? చంద్రబాబు లీక్ చేయలేదా డేటా అనుకుంటే కదా యాడ్కి. వారాహి యాత్ర నేను ఇంతవరకు ఆ కారు ముఖమే చూడలే, ఏదో లారో ఏందో అన్నారు. నా పేరు మునీశ్వరే, గొల్ల మునీశ్వరే. పొలం పని వాలంటీర్ వ్యవస్థ బాగుంది, రైతులకు పింఛన్లకు అన్నిటికీ బాగుంది. జగన్ బాగా చేస్తున్నాడు. జగన్ లేకుండా తల్లిదండ్రులకు కూడా కూడు పెట్టరు. ఆ మూడు ఏదో డబ్బులు ఇస్తున్నారు, కూడు పెడుతున్నారు. అందరికీ బాగుంది. వాలంటీర్లు చిన్న పని పెద్ద పని చెప్తున్నారు. లాంటి ఇంతకుముందుకు ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళు చేతులు పోయి అడుక్కొని లంచాలు ఇచ్చి చేస్తుండ్రు. ఇంటికి ఒక పెద్ద కొడుకు లెక్క చేస్తున్నాడు జగన్. బాగుంది వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థ ఉన్నంత జనానికి బాగుంటుంది. వాడు పవన్ కళ్యాణ్ గారు వాడు ఉత్తబేవార్సి నాగుడు వానికి ఆ వార్డు నెంబర్ గెలిచలే, ఒక ఎమ్మెల్యే గెలిచలే, ఒక ఎంపీలే, ఒక పవన్ కళ్యాణ్ గారు డేటా లీక్ అవుతుందని చెప్తున్నారు. ఏం డేటా లీక్ అవుతుంది? వాడు వాడంత బేవార్సి నాగుడు లేడు. వాడు ఉండి వేస్ట్ లేక వేస్ట్. వాడు వాడి నుంచి పిల్లల్ని చెడగొడుతా, చదువుకునే పిల్లల్ని చెడదెంగుతున్నాడు వాడు పవన్ కళ్యాణ్. చదువుకునే పిల్లలకు డబ్బులు ఇస్తున్నాడు. నా కొడుకు బీటెక్ చేస్తున్నాడు. డబ్బులు లేకుండా నా కొడుకుని బీటెక్ చేయించుకోలేను నేను జగన్. ఇదల్లా పిల్లల విద్యార్థి తోడ్పడుతుంది. ఏం పని చేస్తావు? నేను ఏం లేవు. నాకు 63 ఏళ్ళు ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎట్లా ఉంది? వాలంటీర్ వ్యవస్థ బాగుంది బాబు. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ తీసారని చెప్తారు. వేస్ట్. పవన్ కళ్యాణ్ వేస్ట్ అని చెప్పకూడదు. చూడాల, చేయనప్పుడు వల్ల మనం అనాలా. నాకు తెలిసిన వాడు బాగా చేస్తారు బాబు. వాలంటీర్ వ్యవస్థ వల్ల మన డేటా లీక్ అవుతుందని చెప్తున్నారు. మీరు డేటాకి లీక్ ఏమవుతుంది? చంద్రబాబు లీక్ చేయలేదా డేటా అనుకుంటే కదా యాడ్కి. నాకు తెలిసిన కాబట్టి అయితే ఎందుకు లీక్ అవుతాయి? ఏదో మనం ఉంటుంది, ఏదైనా ఏ విషయమైనా కానీ మన దగ్గర మనం ఉంటుంది. నాకు తెలిసిన వరకు బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ బాగుంది. నారా లోకేష్ గారి పాదయాత్ర గురించి మీ అభిప్రాయం? నారా లోకేష్ పాదయాత్ర అంటే మా ఊర్లో ప్రజెంట్గా బీతాండ్రపాడులో టీడీపీ సర్పంచ్ ఉన్నాడు నారా. మేము టీడీపీకి వెళ్ళి ఓటు వేసిన అని కూడా వాళ్ళు మాకైతే చేసింది ఏం లేదు. అయినా మేము చెయ్యము, మాకు అవసరం లేదు. మాకేం అవసరం వాళ్ళతోటికే? ఇప్పుడు ఎవరు లీడింగ్లో ఉంటే వాళ్ళకే ఓటేస్తాం, ఎందుకంటే కొన్ని పథకాలు వర్తిస్తాయి కాబట్టి. లీడింగ్లో ఉన్నవాళ్ళు ముఖ్యం. వారాహి యాత్ర గురించి? వారాహి యాత్ర నేను ఇంతవరకు ఆ కారు ముఖమే చూడలే, ఏదో లారో ఏందో అన్నారు. దాని ముఖమే చూడలే నేను. ఇక్కడికి కర్నూలుకి వస్తే కదా, ఇట పల్లెల మీద పోతుంటే చూస్తారు ఎవరైనా అని కూడా. ఏదో వచ్చి రోడ్ షో రోడ్ షో అని చెప్పేసి రోడ్ల మీద హాయ్ చెప్పి బాయ్ చెప్పి టాటా చెప్పి పోతే ఎవరికి తెలుస్తుందయ్యా వారాహి? రావాలా, ప్రజల్లో సమస్యలు కలుసుకునుకోవాలా? ఏదో అప్పుడు నీకు కొంచెం ప్రాపర్టీ పెరుగుతుంది. అందరూ జనతా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకొని ఛానల్ని ప్రోత్సహించండి.